35వ డివిజన్లో షిలాహు ప్రార్థనా మందిరం ఆవరణలో పాస్టర్ అభిషేక్రావు మరియు సిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుటుంబేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఎం రవి, కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, టిఆర్ఎస్ నాయకులు దొమ్మెట్టి వాసు, కర్ర ఓదేలు, కర్రెవూల స్వామి, పాస్టర్ ప్రకాష్, 35, 36, 37 డివిజన్ల మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంస్థ జిల్లా డిప్యూటీ మేనేజర్ మిత్రుడు రవికుమార్ గారు, అలాగే చర్చ్ పాస్టర్ సోదరుడు అభిషేక్ గారు, ఈ ప్రాంత నాయకులు తమ్ముడు దొమ్మేటి వాసు గారు, ఈ పాస్టర్ ఈ సంస్థ యొక్క పాస్టర్ ప్రకాష్ గారు, మాజీ కార్పొరేటర్ లలిత గారు, ఇక్కడ నాయకులు కోదర్ గారు, కార్యక్రమానికి వచ్చిన మాతృమూర్తులు, చెల్లెళ్ళు అక్కలందరికీ నమస్కారం. ఈరోజు సిడిఓ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కేంద్రం ద్వారా మహిళలు తమ ఆర్థిక స్వావలంబనతో పాటు సాధికారత సాధించడం కోసం ఈ సిడిఓ సంస్థ ఎంతగానో కృషి చేస్తూ ఉంది. నిజంగా ఈ సంస్థను అభినందించిన సంవత్సరం ఎంతైనా ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో 5,000 కుటుంబీషన్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ శిక్షణ కేంద్రం ద్వారా వీరు 120 రోజుల పాటు శిక్షణ నేర్చుకొని వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి తర్వాత కూడా వారు మిషన్లు నేర్చుకున్న వారికి ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే మిషన్లు క్రమశిక్షణతో నేర్చుకొని ఎంబ్రాయిడింగ్ కానీ కుట్టు కేంద్రాలు కానీ నేర్చుకున్న తర్వాత వారికి సర్టిఫికెట్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది జేఎన్టీయూ ఆధ్వర్యంలో. ఆ సర్టిఫికెట్ ద్వారా వారు ఎక్కడికైనా శిక్షకులుగా వెళితే వారికి కనీసం 10 నుండి 15,000 వేతనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మహిళా సోదరులందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.